అప్పెక్కడ దొరికితే దానికోసం ఎగబడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక పక్కన వార్తలు రాశారు. అదే సందర్భంలో 50 ఏళ్ల దాకా వడ్డీ అనేటటువంటిది లేకుండా అప్పులు ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు అని రాసుకొచ్చారు. ఇందులో ఏది వాస్తవం? జగన్ మోసపోయాడా లేదా వార్తల ద్వారా మోసం చేస్తున్నాడా? ఒక వార్త చూస్తే కేంద్ర ప్రభుత్వం మూలధనం వ్యయం కింద 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందిస్తుండగా ఆ నిధులు సాధించడంలోని జగన్ ప్రభుత్వం అంతంత మాత్రం వ్యవహరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఐ రవికుమార్ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను వివరాలు కోరారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 172 కోట్లు ఖర్చు చేస్తే ఒరిస్సా 5,250 కోట్లు, సిక్కిం 748 కోట్లు, అస్సాం 5,847 కోట్లు ఖర్చు చేసినాయి. ఉత్తరప్రదేశ్ ఏకంగా 19,627 కోట్లు ఖర్చు చేసింది. ఏపీ 2020-21లో 688 కోట్లు, 21-22లో 500 కోట్లు ఈ పథకం కింద నిధులు పొందినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. 22-23లో 6,105 కోట్లు కేటాయించిన అందులో 180 కోట్లు ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయినాయి. మొత్తంగా ఈ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్న రాష్ట్రాలే ఎక్కువ నిధులు పొందడం గమనార్హం అన్నటువంటి చాలా మంచి వార్త. ఇందులో జగన్ సమాధానం చెప్పాలి లేదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలి. మౌలిక సదుపాయాల కల్పన అంటే కనుక రోడ్లు అందులోనే వస్తాయి, డ్రైనేజీలు అందులోనే వస్తాయి, అలాగే ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అందులోనే వస్తాయి. డబ్బులు ఫ్రీగా 50% ఇస్తానంటే 50 ఏళ్ళ దాకా మనం వడ్డీ కూడా కట్టడానికి అవసరం లేకుండా ఇస్తుంటే తీసుకుని అవి ఎందుకు చేయలేకపోయారు? అది కూడా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి ఉంటుందని ఇద్దీసేసుకుంటే కనుక సంక్షేమానికి ఉచితంగా ఇచ్చే డబ్బులు ఆగిపోతాయి అని ఆపారా, లేదా ఇది తెలియక వదిలేశారా? ఇది స్పష్టతనివ్వాల్సి ఉంది.